సినీ నటి మాజీ ఎంపీ జయప్రద కనిపించడం లేదు మిస్సింగ్ ఏంటి అనుకుంటున్నారు నిజంగానే ఇది నిజం ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు రాంపూర్లోని ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో జరుగుతున్న కేసులకు జయప్రద ఎప్పుడూ అటెండ్ కాకపోవడమే దీనికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో జయప్రద నిందితురాలుగా ఉన్నారు విచారణకు హాజరు కావాలని చాలాసార్లు జడ్జి ఆదేశించినా ఆమె అటెండ్ కాలేదు దీంతో ఆమెపై నాన్ వారెంట్ జారీ చేశారు న్యాయమూర్తి జనవరి పదిలోగా ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు దీంతో రాంపూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది రాంపూర్ నుంచి ముంబై వరకు మాజీ ఎంపీ ఆచూకీ కోసం పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు టీం ఇప్పుడు ఆమె సన్నిహితులను కూడా సంప్రదించడం స్టార్ట్ చేసింది ఆమె నర్సింగ్ కాలేజీలోనూ పోలీసులు సోదాలు చేశారు అయినా సరే జయప్రద జాడ ఎక్కడా దొరకలేదు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు స్వర్ కెమ్రీ పోలీస్ స్టేషన్లో జైప్రదపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ రెండు కేసులు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి జయప్రద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్పీ నేత ఆజంఖాన్ పై బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు జయప్రద ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు రాంపూర్ నుంచి రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులలో జయప్రద పేరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది